Students, this is regarding the life cycle of Schistosoma hematobium. Okay, so in the life cycle of hematobium, you come across that Schistosoma it completes its life cycle in two hosts. Okay, ma'am. So what is that first host? Schistosoma. Schistosoma hematobium. It completes its life cycle in two hosts. One is man, another is snail. Okay, so man is a primary host. Man is primary host and snail is the intermediate host. Intermediate host. Okay na? So Schistosoma life cycle lo two different organisms lo complete chestunnamma. Okati human being. So human being enti primary host antamu. Secondary host or intermediate host enti di snail. So man enduku primary host antamu? Endukante ఈ సిస్టోజోమా హెమటోబియం సెక్షువల్ రీప్రొడక్షన్ హ్యూమన్ బీయింగ్స్లో జరుపుకుంటుంది. ఓకేనా? సో సెక్షువల్ రీప్రొడక్షన్ దేంట్లో జరుపుకుంటుంది? హ్యూమన్ బీయింగ్స్లో జరుపుకుంటుంది. కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ని ప్రైమరీ హోస్ట్ అంటాము. స్నేయిల్లో ఏంటి, ఎసెక్షువల్ రీప్రొడక్షన్ జరుపుకుంటుంది కాబట్టి, ఎసెక్షువల్ రీప్రొడక్షన్ జరుపుకుంటుంది కాబట్టి దీన్ని ఇంటర్మీడియట్ హోస్ట్ అని అంటున్నాం. ఓకేనా? సో మ్యాన్ ఏంటి ప్రైమరీ హోస్ట్, స్నేయిల్ ఏంటి ఇంటర్మీడియట్ హోస్ట్. ఓకేనా? సో స్నేయిల్ వాటర్ స్నేయిల్, ఇది ల్యాండ్ స్నేయిల్ కాదు, వాటర్ స్నేయిల్. బులినస్ ట్రంకేటస్. ఏంటది? బులినస్ ట్రంకేటస్. స్నేయిల్ యొక్క పేరమ్మ ఇది, వాటర్ స్నేయిల్ బులినస్ ట్రంకేటస్. సో దీంట్లో లైఫ్ సైకిల్ కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? లేదా ఇంకొక వాటర్ స్నేయిలే, దాని పేరేంటి అంటే ప్లెనోర్ బేరియస్. ప్లెనోర్ బేరియస్ మెలిజెన్సిస్. ప్లెనోర్ బేరియస్ మెలిజెన్సిస్ ఇది మొరక్కో పోర్చుగీస్లలో ఉండేటువంటి స్నేయిల్స్, వాటర్ స్నేయిల్స్. ఓకేనా? సో వీటిలో సిస్టోజోమా లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఇండియాలో ఉండే ల్యాండ్ స్నేయిల్ ఫెరిసియా టెన్యూస్. ఫెరిసియా టెన్యూస్ ఇది ఇండియన్ వాటర్ స్నేయిల్. ఓకేనా? సో వీటిలో లైఫ్ సైకిల్ అనేది సెకండరీ హోస్ట్గా వీటిని ఉంచుకొని సిస్టోజోమా లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటుంది. ఓకేనా? సో సిస్టోజోమా లైఫ్ సైకిల్లో స్టేజెస్, స్టేజెస్ ఆఫ్ సిస్టోజోమా హెమటోబియం. ఏమేం స్టేజెస్? ఐల్ షో యు. సర్కేరియా ఫస్ట్ స్టేజ్ ఏంటి? సర్కేరియా. సెకండ్ ఏంటి? మిరసీడియం. సర్కేరియా సెకండ్ వన్, మిరసీడియం. థర్డ్ వన్ ఏంటి? స్పోరోసిస్ట్. ఇవి దశలు. ఓకేనా? సో ఏ దశలు ఉంటాయి దాని యొక్క జీవిత చక్రంలో? సర్కేరియా దశ స్టేజ్, సెకండ్ మిరసీడియం దశ, దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్, థర్డ్ దశ స్పోరోసిస్ట్. సో దిస్ ఈస్ ద థర్డ్ స్టేజ్. ఇట్లా త్రీ స్టేజెస్, సర్కేరియా, మిరసీడియం, స్పోరోసిస్ట్. ఓకేనా? సో ఇవి
three stages in the life cycle of Schistosoma hematobium. So digenetic kadi endukante two organisms lo life cycle complete chese okati human being lo inkokati snail lo. So enni dashalu untayi, enni stages untayi, three. Avi ententi Sarcaria, Myrisidium and Sporocyst. Okay na? So ippudu chustunna meeru ee diagram chustunnadi entidi first stage Schistosoma ఏ రూపంలో ఉంటాయి ఫస్ట్ సర్కేరియా దీన్ని ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అంటాం సో దిస్ ఇస్ ద ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏంటిది సర్కేరియా ఓకేనా సో ఇది స్నేల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ వాటర్లో స్నేల్ నుండి రిలీజ్ అయిన సర్కేరియాస్ ఇవి వాటర్లో ఈదుకుంటూ కంటామినేటెడ్ ఫుడ్ అంటే సారీ కంటామినేటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంటే ఈ సర్కేరియా ఉన్న వాటర్ని తాగడం వల్ల హ్యూమన్ బీయింగ్స్ లోపలికి ఈ సర్కేరియా ఎంటర్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటాం సో ఈ సర్కేరియా ఎలా ఉంటుంది ఓకే సో యు ఆర్ సీయింగ్ ద డయాగ్రామ్ హియర్ సో ఎట్లా ఉంది ఓవల్ షేప్ కదా బాడీ ఓవల్ షేప్ this oval shape okay so long fork tail chudani identi podugu undi kada porugu undi fork itla vidipoyinattu ga undi chudani rendu ga itla okay so identi fork tail okay na so enti di sarkeria ela untadi it has oval body with long fork tail okay na ma then you can see another feature entendi oral sucker undi chudandi oral sucker and a ventral sucker so deeniki enni suckers untai contain టూ సక్కస్ అతుక్కోవడానికమ్మా సక్కస్ చూషకాలు అంటాం ఓకేనా సో టూ సక్కస్ వన్ ఈస్ ఓరల్ సక్కర్ నోటి భాగం వైపు ఉంది కదా అందుకనే ముఖ చూచకం ఓరల్ సక్కర్ సెకండ్ వెంట్రల్ సక్కర్ ఇట్లా టూ సక్కస్ ఉంటాయి ఇది ఒకటి ఓరల్ సక్కర్ సెకండ్ వన్ వెంట్రల్ సక్కర్ అనేది ఉంటుంది ఓకేనా సో ఎలిమెంటరీ కెనాల్ ఇంటెస్టైన్ ఉంటుంది సో ఇంటెస్టైన్ దట్ ఈస్ ద ఎలిమెంటరీ కెనాల్ ఫుడ్ కెనాల్ని ఏమంటాము ఎలిమెంటరీ కెనాల్ కూడా ఉంటుంది దీంట్లో ఓకేనా సో ఇక్కడ మీకు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కనబడట్లేదు కానీ బట్ ఇట్ హ్యాస్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి అంటే ఎప్పుడైతే ఇది హ్యూమన్ బీయింగ్స్ లోపలికి వెళ్తుందో అప్పుడు సెక్షువల్ డైమార్ఫిజం అన్నాం కదా మేల్ ఫీమేల్ సపరేట్ అన్నాం కదా సో ఈ సర్కేరియల్ లార్వాస్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్గనిజమ్స్గా మారుతాయి సో వాటిలో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ సపరేట్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి సపరేట్ ఓకేనా సో వీటిలో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి రూడిమెంట్స్గా ఉంటాయి అవశేషంగా ఇలా ఉంటాయి గుర్తులుగా సో రూడిమెంట్స్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆర్ ఫామ్ ఎక్కడ నుండి ఫామ్ అవుతాయి సో జెమ్ సెల్స్ నుండి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఫామ్ అవుతాయి జెమ్ సెల్స్ నుండి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓకేనామా జెమ్ సెల్స్ నుండి ఏమైతే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓకేనా సో ఇక్కడ సర్కేరియా ఏం చేస్తుంది స్పోరోసిస్ట్ ఒక సిస్ట్ని డెవలప్ చేసుకుంటాయి కదా దాని నుండి ఈ ఇది ఉంది కదా సర్కేరియా ఓకేనా ఇది బ్రేక్ అవుతుంది ఓకేనా సో ఇది బ్రేక్ అయ్యి ఇది బయటకు వచ్చేస్తుంది రిలీజ్ అవుతుంది సో అలా రిలీజ్ అయిన ఈ